రాబిన్హుడ్ హ్యాకర్లు దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు. ఎందుకు? సాధారణంగా హ్యాకర్లు అందించడానికి సొమ్మును దోచుకుంటారు. అయితే డార్క్ సైడ్ హ్యాకర్లుగా చెప్పుకుంటున్న ఓ ముఠ మాత్రం తాము దోచుకున్న దాంట్లో నుంచి కొంత మొత్తం దానం చేసింది. $10,000 అంటే సుమారు 8.3 లక్షల రూపాయల చొప్పున బిట్కాయిన్ల రూపంలో 2 స్వచ్ఛంద సంస్థలకు దానం చేసినట్లు డార్క్ వెబ్లో పోస్ట్ చేసింది. అయితే విరాళాలు అందులో ఆ 2 సంస్థలలో ఒకటైన చిల్డ్రన్ ఇంటర్నేషనల్ తాము ఆ దానం స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఇలా హ్యాకర్ల ముఠ విరాళం ఇవ్వడానికి నైతికంగా చట్టపరంగా ఓ వింత పరిమాణంగా విశ్లేషకులు సూచిస్తున్నారు. తామ విరాళాలకు సంబంధించిన ట్యాక్స్ లిస్టులలో అక్టోబర్13న డార్క్ వెబ్లో ఈ హ్యాకర్ల ముఠ పోస్ట్ చేసింది. భారీగా లాభాలు ఆర్జించే సంస్థలపై మాత్రమే తాము ర్యాన్సమ్ వేర్ దాడులకు పాల్పడుతుంటాయని ఈ హ్యాకర్లు చెబుతున్నారు. సంస్థల ఐటీ వ్యవస్థలకు తమ నియంత్రణలోనికి తీసుకొని వారి నుంచి ఈ హ్యాకర్లు డబ్బులు వసూలు చేసుకుంటారు. ఆ సంస్థలు చెల్లించే డబ్బులో కొంత మంచి పనులకు వెళ్లడం సబబు అని మాకు అనిపించింది. వేల మంది మేము చేసే పని ఎంత చెడ్డది అని అనిపించిన ఎవరో ఒకరి జీవితంలో మార్పు తీసుకురావడంలో సహాయపడుతున్నందుకు మాకు ఆనందంగా ఉంది. ఈరోజు మేము మా తొలి విరాళాలు ఇస్తున్నామని ఈ పోస్ట్లో హ్యాకర్లు రాశారు. చిల్డ్రన్ ఇంటర్నేషనల్ పార్ట్ ది వాటర్ ప్రాజెక్టులకు ఈ విరాళాలను ఈ హ్యాకర్ల బృందం పంపింది. తమకు వచ్చిన విరాళం హ్యాకర్లకు చెందిందైతే దాన్ని అంగీకరించే ఉద్దేశం తమకు లేదని చిల్డ్రన్ ఇంటర్నేషనల్ అధికారిక ప్రతినిధి బీబీసీతో చెప్పారు. ఇక సహకారి ఏడారి దక్షిణంలో ఉన్న ఆఫ్రికన్ దేశాల్లో మంచినీటి వసతులు కల్పించేందుకు పనిచేస్తున్న ద వాటర్ ప్రాజెక్ట్ ఇంకా ఈ వివరాలు విషయమై స్పందించలేదు. ఇలా విరాళాలు ఇవ్వడం ద్వారా ఈ సైబర్ నేరస్తులు ఏం చేయాలనుకుంటున్నారన్నది పూర్తిగా తెలీదు. అపరాధ భావనను తగ్గించుకునేందుకై ఉండవచ్చు, లేకపోతే తమను తాము దోషురాలుగా కాకుండా రాబిన్హుడ్ తరహా వ్యక్తులుగా చూపించుకునేందుకు ఇలా చేస్తుండవచ్చు అని. అలా విరాళాలు ఇవ్వడం మాత్రం అసాధారణమే. ర్యాన్సమ్ వేర్ దాడులకు పాల్పడే ముఠాలు ఇలా దానాలు చేయడం ఇది వరకు నేను ఎప్పుడు చూడలేదు అని సైబర్ భద్రత సంస్థ ఎన్సీ స్పాట్కు చెప్పిన విశ్లేషకుడు బ్రెడ్ కాల్లో అన్నారు.